అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని గూల్యం గ్రామం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దుండగులు హుండిని ఎత్తుకెళ్లి ఆలయ సమీపంలోని కాలువలో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ రాజేష్, ఇన్ఛార్జి సిఐ తేజమూర్తి ఆలయాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ బృందంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా కంబదూరు మండలంలోని కురకాలపల్లి గ్రామంలో ఆలయ చోరీని మరొక ముందే గూల్యంలో ఈ ఆలయ చోరీ ఘటన ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చోరీకి పాల్పడిన దొంగల మూటను వీలైనంత త్వరగా పోలీసులు అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాల్ కదా కింద